शंकर्यै नमः। ललिता सहस्रनाममुललो 408వ నామము శివంకరి। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। శివంకరి అనే నామమునకు అర్థము సకల శుభములు చేకూర్చునది। జగన్మాత సర్వమంగళ సకల శుభములను తనను ఆరాధించు భక్తులకు ప్రసాదించునది। శివదూతి శివారాధ్య శివంకరి అను ఈ మూడు నామములు ఒక పుష్పగుచ్ఛములోని మూడు పుష్పములు। మానవ శరీరములోని స్థూల సూక్ష్మ కారణ శరీరములను ఈ నామములు సంకేతిస్తాయి। అదే విధముగా శివదూతి ఇడానాడిని శివారాధ్య పింగళానాడిని సూచిస్తే ఈ రెండిటి మధ్య నుంచి పయనించే సుషుమ్నానాడిని శివంకరి నామము సంకేతిస్తుంది। భక్తుని శివునిగా చేసేది జగన్మాత। అవిద్యాపాశమును తొలగించడం వలన భక్తులకు జ్ఞానమును కలుగజేస్తుంది। ముక్తులైన వారు పొందదగిన పరబ్రహ్మముతో తన భక్తులను చేరుస్తుంది। ఇంతకంటే ఏ భక్తుడైనా ఆ తల్లి దగ్గర నుండి ఆశించేది ఇంకేముంటుంది। సర్వమంగళ స్వరూపిణి కనుక శివంకరి అను నామధేయము స్థిరమైనది। తన భక్తులకు మంగళములు జరగాలి అనే ఆ తల్లి యొక్క తత్వమును పోతన గారు భాగవతములోని క్షీర సాగర మధనములో ఎంత బాగా వివరించారో చూడండి। క్షీరసాగర మధనము జరుగుతోంది। దేవతలు దానవులు క్షీరసాగరమును మధిస్తున్నారు। అందులో నుండి కల్పవృక్షము కామధేనువు ఉచ్చైశ్రవము మహాలక్ష్మి అమృతభాండము ఇంకా అనేకములు వెలువడ్డాయి। తరువాత భుగభుగమని మండలు చిమ్ముతూ హాహలము వెలువడి లోకములనన్నిటినీ నాశనము చేయసాగింది। దీనిని తట్టుకోలేక దేవతాగణము రాక్షసగణము అంతా ఈశ్వరుని శరణు వచ్చారు। లోక సంరక్షణార్థము ఆ హాలాహలమును మింగన అన్నట్లుగా పార్వతీదేవి వంక చూశాడు శివుడు। ఏ భార్య అయినా తన భర్త విషము త్రాగుతానంటే ఆనందంగా తాగమంటుందా? కానీ జగన్మాత సర్వమంగళ, లోకములను సంరక్షించడమే ఆమె ధ్యేయము, కనుక త్రాగమని సౌజ్ఞ చేసింది। ఈ సందర్భమును పోతన గారు ఎలా వివరించారో చూడండి। మృంగేడివాడు విభుండని మృంగేడియుగరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో। మృంగేడివాడు తన ప్రాణనాథుడని తెలుసు, మృంగేడిది విషమని తెలుసు, అయినా మృంగమన్నది ఆ తల్లి। ఆ తల్లికి లోకరక్షణము ఒక కర్తవ్యమైతే తన మంగళసూత్రము మీద అంత నమ్మకము అయితే జగన్మాత యొక్క పరిపూర్ణమైన కరుణను సాధించడం ఎలా? మనము ఒక అడుగు ముందుకు వేస్తే ఆ తల్లి 10 అడుగులు ముందుకు వేస్తుంది। మనము ఆ తల్లి వైపు చేతులు చాచితే జగన్మాత తన చేతులు అందించి గుండెలకు హద్దుకుంటుంది। ఈ ఆప్యాయత మనకు కావాలంటే మనకు ఉన్న సాధనము ధ్యానము। ప్రాపంచిక విషయములను కొద్దిసేపు ప్రక్కన పెట్టి సగుణముగా కాని నిర్గుణముగా కాని అమ్మ పాదములపై దృష్టి సారించి ఆ తల్లిలో మనము ప్రతిరోజు లీనము కాగలిగితే బిడ్డ పిలుపు విన్న తల్లి మన కోసము కదిలి రాకుండా ఉంటుందా? శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతములో శివ అను శబ్దమునకు అర్థమును శివమిచ్చేన్ మనుష్యాణాం తస్మాత్ శివ ఇతి స్మృతః అనగా సకల జనులకు శివం అనగా శుభము కలిగించేవాడే శివుడు అని వివరించారు। పౌర్ణమి నాటి చంద్రుడు అందరికీ ఎలా హాయి కలిగిస్తాడో సూర్యుడు తన వెన్నెలను అందరికీ సమానముగా ఎలా పంచుతాడో అదే విధముగా తన భక్తులందరికీ శుభములను ప్రసాదించడము శివుని యొక్క స్వాభావికమైన లక్షణము। అవే లక్షణములను కలిగినది జగన్మాత శివంకరి।
శివంకరి అనే నామము శివదూతి విద్య ఉపాసించే వారికి ఫలశ్రుతి అని చెప్పవచ్చు. సర్వ మంగళములను ప్రసాదించునది, ఆనందమును భద్రతను కలుగజేయునది, సర్వాభీష్టములను సిద్ధింపజేయునది, మోక్షమును ప్రసాదించునది, తన భక్తులకు శివసాయుధ్యమును ప్రసాదించునది అగుటచే వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను శివంకరి అనే నామముతో కీర్తించారు. మనందరము కూడా ఆ తల్లిని ఆరాధించి సకల శుభములను పడసదముగాక. భక్తులలో నెలకొన్న విద్యను తొలగించి జ్ఞానమును ప్రసాదించి అనుగ్రహించి సర్వమంగళగా శుభములను ప్రసాదించే జగన్మాత రూపమే శివం కరి. క్షీరసాగర మదన సమయములోన ఉద్భవించిన మహాహాలాహలమును స్వీకరించమని తన పతి అయిన శివుని లోకరక్షణార్థమై సర్వమంగళ. ఒక్కడుగు వేయి నీవు ఆ తల్లి వైపునకు, పది అడుగులు నీ వైపు కదలును శ్రీమాత. అంతులి నీ ఆప్యాయతతో మనను ఒడి చేర్చి లాలించి కరుణించు కలిగించు శివ సాన్నిధ్యము. సర్వమంగళ సకల శుభములను కూర్చున్నది, తన భక్తులలో అవిద్యను తొలగించి వారిని జ్ఞానవంతులుగా చేసి శివ సాన్నిధ్యమును కలిగించున్నది, లోకరక్షణార్థము గరళమును స్వీకరించమని తన పతిని వేడినది అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో శివంకరి అనే నామముతో స్తుతిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.